మ్యూజిక్ డైరెక్టర్స్ మధ్య పోటీ అనేది ఈనాటిది కాదు, ఎప్పటి నుంచో ఇన్సైడ్ వార్ జరుగుతూనే ఉంది. పైకి చెప్పకపోయినా కూడా టాప్ కంపోజర్స్ మధ్య పోటీతత్వం అనేది హై రేంజ్ లో ఉంటుంది. ఇక దేవిశ్రీ ప్రసాద్ తమన్ మధ్య కూడా పోటీతత్వం అనేది హై రేంజ్ లో ఉంది. ఒక ఇంటర్వ్యూలో తమన్ కూడా ఈ విషయాన్ని ఓపెన్ గానే చెప్పాడు. నిజానికి తమన్ చాలాసార్లు దేవిశ్రీ ప్రసాద్ సంగీతంపై ప్రశంసలు కురిపించినప్పటికీ దేవిశ్రీ మాత్రం తమన్ మ్యూజిక్ పై ఎక్కువగా స్పందించింది లేదు. గత 4-5 ఏళ్లుగా ఈ మ్యూజిక్ డైరెక్టర్స్ దర్శకులకి బాగా క్లోజ్ అవుతూ బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ అందుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా తమన్ ఒకప్పుడు దేవితో క్లోజ్ ఉండే దర్శకుల్ని తన వైపుకు తిప్పేసుకున్నాడు, ముఖ్యంగా త్రివిక్రమ్ ని. దేవిశ్రీ ప్రసాద్, తమన్ ఈ ఇద్దరు కూడా మణిశర్మ స్కూల్ నుంచి వచ్చిన వారే. ఇక పారితోషికం విషయంలో టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో దేవిశ్రీ ప్రసాదే ఎక్కువ తీసుకుంటున్నాడు, తమన్ కూడా మెల్లగా డోస్ పెంచుతున్నాడు. అల వైకుంఠపురంలో హిట్ తర్వాత ఒక్కసారిగా పారితోషికాన్ని డబుల్ చేసినట్టు టాక్ వచ్చింది. ప్రస్తుతం దేవిశ్రీ ప్రసాద్ 4 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్టు ఫిలిం నగర్ లో టాక్ వినిపిస్తోంది. ఇక తమన్ ఇటీవల కంటిన్యూస్ గా క్రాక్, వకీల్ సాబ్ సినిమాలకి మంచి ట్యూన్స్ మాత్రమే కాదు అదిరిపోయే రీరికార్డింగ్ అందించి ఆ సినిమాల్ని మ్యూజికల్ హిట్స్ చేశాడు. సో ప్రెసెంట్ తమన్ ఇలా హిట్ ట్రాక్ లో దూసుకుపోవడంతో 3 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. అయితే ఆ మధ్య దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ పై కాస్త విమర్శలు వచ్చాయి. రొటీన్ మ్యూజిక్ అందిస్తున్నాడని, ఇలా అయితే తమన్ దూసుకుపోవడం ఖాయమని అందరూ అనుకున్నారు. కానీ ఉప్పిన సినిమాతో దేవిశ్రీ ప్రసాద్ మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. అలానే ఇటీవల రిలీజ్ అయిన పుష్ప సినిమా టీజర్ లో కూడా దేవిశ్రీ అదిరిపోయే ఆర్ఆర్ అందించాడు. సహజంగానే సుకుమార్ సినిమాలకి దేవిశ్రీ బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఇస్తాడు. ఇక పుష్పతో మరోసారి తన రేంజ్ ఏంటో చూపించబోతున్నాడు. అలానే తమన్ పై కాస్త కాపీ ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా అవి కొన్ని పాటల వరకే. ముఖ్యంగా తమన్ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో మంచి పేరు తెచ్చుకున్నాడు. దర్శకులు తమన్ని ప్రిఫర్ చేయడానికి ఇదే ప్రధాన కారణం. ఇక వీరి నెక్స్ట్ లైన్అప్ కూడా చాలా పవర్ఫుల్ గా ఉంది. దేవిశ్రీ ప్రసాద్, పుష్ప, కిలాడి, రామ్, పోతినేని 19వ సినిమా, PSPK 28, F3 వంటి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు. ఇక తమన్ చేతిలో అఖిల్ ఏజెంట్, సర్కారు వారి పాట, టక్ జగదీష్, అఖండ, SSMB 28 వంటి సినిమాలున్నాయి. తమన్ తెలుగులోనే కాదు తమిళం, కన్నడ, అలానే బాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాలు ఒప్పుకున్నాడు. ఇక ఈ ఇద్దరిలో మీ ఫేవరెట్ మ్యూజిషియన్ ఎవరో కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి. అలానే వీరు కంపోజ్ చేసిన పాటల్లో మీ ఫేవరెట్ ని కూడా కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి.